చిన్నా, నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చిన ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. డబ్బు తిరిగేయడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను. మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు. వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా. అవును, పెద్ద కలెక్టర్ పని. అసరే బైక్ ఉందా? బైక్ 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 బైక్. సరే మార్కెట్ దాకా వెళ్ళాలి, బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు. ఇది బిగ్ ఒరిజినల్ హీరో, బాగుంది. ఎక్కడ తీయించిన ఇది? నాకు కూడా కావాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చు. మన ఇద్దరి మధ్య కనీసం 4-5 inches దూరం ఉండాలి. సూపర్ రా, త్వరగా రా. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. కూర్చొని కూర్చొని కూర్చొని. అబ్బా ఎంతసేపు రా. చూసావా, కమిషన్డ్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో. నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికీ చాలా సేఫ్టీ కదా. టమాటా ఎలా? కిలో 12 అమ్మా. 12? ఇంటి దగ్గర బండి మీద 8 వేస్తుంటే నువ్వు 12 అంటావే. నన్ను మోసం చేయలేవు, నేను 8 ఇస్తా. సరే తీసుకుందాం. అది ఒక అరకేజీ, ఇది ఒక అరకేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులు వద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూడు చిన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చు. సరేనా? అనుకున్నవన్నీ జరగాలండి. రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కమిషన్ ఉంటాను పిలిచావమ్మా, నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పింది చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా, నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సు వచ్చారు, మళ్ళీ బస్సులో వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి, కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో నాది కాదండి. చిన్నా చిన్నా, బైక్ చిన్నా ఎందుకమ్మా? అవనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడే వెళ్ళిపోతా, నా వల్లగా తెల్లవి. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు, మంచి కుర్రాడు. కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరమమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. ఆ చిన్న సార్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. రండి. నేను రాను, నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? చిన్న జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నా.
అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు?